పీఆర్సీ ముందా, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ముందా? ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. సమయం మించిపోతున్నప్పటికీ దీనికి సంబంధించిన ఫైల్స్ మాత్రం ముందుకు కదలడం లేదు. మరో 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణ మాత్రం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎంత పర్సంటేజ్ ఇస్తారో తెలియకపోయినా పీఆర్సీ అమలుకు కసరత్తులు జరుగుతున్నాయంటున్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా ప్రొబేషన్ జాప్యం కొనసాగుతుంది. తాజాగా వీరి ప్రొబేషన్కి సంబంధించి ఉత్తర్వులు వచ్చాయంటున్నారు. అయితే అది ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ కూడా పూర్తయింది. దీంతో సచివాలయ ఉద్యోగులు కూడా పర్మనెంట్ ఎప్పుడు చేస్తారా, జీతాలు ఎప్పుడు పెంచుతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక జగన్ వినూత్నమైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. తన మానస పుత్రికల సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి కాపాడుకుంటూ వస్తున్నారు. దాదాపుగా 120,000 మంది ఉద్యోగులను సచివాలయాల్లో నియమించారు. వీరందరికీ 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ విధించి ఆ తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పారు. జీతాలు కూడా ఆ తర్వాత పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం చెప్పిన 2 ఏళ్లు పూర్తయింది. దీంతో సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేసేందుకు ఓ పరీక్ష పెట్టి ప్రభుత్వం చేతులు దొరుపుకుంది. దీంతో సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆందోళన పడుతున్నాయి. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆ 2 సమస్యలు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రేపో మాపో ఆందోళన కూడా సిద్ధమవుతున్నామన్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు కూడా తమ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి పీఆర్సీ అమలవుతుందా, లేక సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేసే కార్యక్రమం మొదలవుతుందా అనే సందిగ్ధత నెలకొంది.